1981 డిసెంబర్ 4 మహారాష్ట్రలో ఉన్న పుణేలో జన్మించారు రేణు దేశాయ్. వీరి నాన్నగారిది గుజరాత్ అయినా ఉద్యోగరీత్యా పుణేలో స్థిరపడ్డారు. రేణు దేశాయ్ గారికి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. రేణు దేశాయ్ పుట్టినప్పుడు మళ్లీ కూతురే పుట్టిందని వాళ్ళ నాన్నగారు తను పుట్టిన హాస్పిటల్కి కూడా రాలేదట. అతనికి కొడుకు పుడితే తన వారసత్వం కాపాడుతాడని. తర్వాత రేణు దేశాయ్కి తమ్ముడు పుట్టాడు. తమ్ముడు పుట్టాక రేణు దేశాయ్ని పెద్దగా పట్టించుకునేవారు కాదట. తమ్ముడిని మాత్రం ఒక దేవుడిలాగా ఒక గొప్పగా చూసుకునేవారు. అతను ఏ పని చేసినా చేయకపోయినా ఎన్ని తప్పులు చేసినా అతన్ని ఏమనేవారు కాదు. అదే రేణు దేశాయ్ గారు చిన్న తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళందరూ తిట్టేవారట. అయితే వీళ్ళ కుటుంబం బంధువులు అందరూ హై ఎడ్యుకేషన్ పర్సన్సే, పైగా చాలా మంది డాక్టర్స్ కూడా. ఆ విధంగా రేణు దేశాయ్ పుట్టినప్పటి నుంచే వివక్ష ఎదుర్కొన్నారు. రేణు దేశాయ్ గారి స్టడీ అంతా పుణేలోనే సాగింది. చదువుకున్నప్పుడు స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎప్పుడు సిగ్గుపడడం గానీ భయపడడం గానీ చేయలేదట. ఒక అబ్బాయిలా బిహేవ్ చేసేవారు. తను ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి తను పుట్టడం ఇష్టం లేదని తెలిసింది. అప్పుడే తనకి ఆడపిల్లలపై భారతదేశంలో ఎంతటి వివక్ష ఉందో అర్థమైందట. వాళ్ళ నాన్నగారితో తనకి చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్ అంతంత మాత్రమే. ఈ విషయం తెలిసాక రేణు దేశాయ్ అతనితో పెద్దగా ఉండేవారు కాదు. ఈమె ఇంటర్లో ఉన్నప్పుడే వాళ్ళ పెద్దమ్మ ద్వారా మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది. తన జుట్టు పొడవుగా బాగుంటుందని వాళ్ళ పెద్దమ్మ గారి ప్రోద్బలంతో మోడలింగ్ చేయడానికి ఒప్పుకున్నారు. అయితే ఈమె మోడలింగ్ చేస్తానన్నా కూడా వాళ్ళ అమ్మమ్మ గారికి నాన్నగారికి తను మోడలింగ్ చేయడం ఇష్టం లేదట. వాళ్ళకు కూడా వాళ్ళ పెద్దమ్మ గారు చెప్పి ఒప్పించారు. అయితే ముంబై వెళ్లి మోడలింగ్ చేశారు. సుమారు 30 కంపెనీల యాడ్లకి మోడలింగ్ చేశారు. ఆమె మోడలింగ్ చేసినప్పుడు తన మొదటి సంపాదన 5,000 రూపాయలు ఇచ్చారట. ఆ తర్వాత నెలకి 30, 40, 50 వేల రూపాయల వరకు వాళ్ళ అమ్మగారికి చెక్కులు ఇచ్చేవారు. ఆ చెక్కులు ఇచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే బెటరేనమ్మా అని వాళ్ళ అమ్మగారికి చెప్పేవారట. ఆమె మోడలింగ్ చేస్తున్న సమయంలోనే ముంబై వెళ్లిన పూరి జగన్నాథ్ గారు ఒక కోఆర్డినేటర్ దగ్గర ఆల్బమ్ చూశారు. అందులో రేణు దేశాయ్ ఫోటో చూసి, నాకు త్వరలో తెలుగులో దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకుంటాను అన్నారు. అనుకున్న విధంగానే పవన్ కి బద్రీ కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం చకచక జరిగిపోయాయి. పూరి తన మేనేజర్ తో రేణు దేశాయ్ గారికి ఫోన్ చేయమన్నారు. అతను రేణు దేశాయ్ గారికి ఫోన్ చేసి తెలుగులో హీరోయిన్ గా చేస్తారా అని అడిగాడు. రేణు దేశాయ్ గారు మాత్రం, నేను హీరోయిన్ ఏంటి, అసలు నేను హీరోయిన్ మెటీరియలే కాదు, దయచేసి నన్ను వదిలేయండి అన్నారట. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు ఫోన్ చేసి మాట్లాడాడు. పూరితో కూడా అదే మాట చెప్పారు. కానీ పూరి 3-4 సార్లు ఫోన్ చేసి, మీకు హీరోయిన్ గా మంచి అవకాశం ఉంటుందని, చిరంజీవి గారి తమ్ముడితో అంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కన్వీనెన్స్ చేసి ఒప్పించారు. ఆమె చేయడానికి ఒప్పుకున్నాక పూరి గారికి ఫోన్ చేసి, సార్ షూటింగ్ కి ముందే హీరోతో కొంచెం మాట్లాడితే షూటింగ్ లో కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అని అడిగితే, తమ్ముడు షూటింగ్ సమయంలో రామానాయుడు స్టూడియోలో మొదటిసారి పవన్ కళ్యాణ్ అని పరిచయం చేశారు పూరి. అదే పవన్ ని మొదటిసారి చూడడమట. అప్పటికి పవన్ 4 సినిమాలు చేశాడు. పవన్ తొలి ప్రేమతో మంచి ఊపు మీద ఉన్న హిందీ వాళ్ళకి తనంటే తెలియదు. పవన్ తో మాట్లాడాక పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో తెలిసింది. ఆ తర్వాత అతని స్టార్డమ్ గురించి తెలిసిందట. 1999లో బద్రీ సినిమా షూటింగ్ మొదలైంది. అప్పటికి రేణు దేశాయ్ గారికి 18 సంవత్సరాలే. బద్రి మొదటి షెడ్యూల్ అయ్యాక తమిళనాడులో ప్రభుదేవ హీరోగా నటిస్తున్న జేమ్స్ పాండ్ సినిమా కోసం ఫోన్ చేసి అడిగారు. ఆమెకి తమిళంలో ఎవరూ తెలియక బద్రికి కెమెరామెన్ గా పనిచేస్తున్న మధు అంబటి గారిని అడిగి ఆ సినిమా ప్రొడక్షన్ గురించి తెలుసుకుని పూరి గారి పర్మిషన్ తీసుకుని ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. బద్రి, జేమ్స్ పాండ్ 2 సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేస్తూ షూటింగ్ లో పాల్గొనేవారు. 3వ షెడ్యూల్ నుండి పవన్, రేణు ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెట్టారట. ఆ ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది గాని ఎవరూ ప్రపోజల్ చేసుకోలేదు. బద్రి సినిమా చివరి షెడ్యూల్ రానే వచ్చింది. ఈ షెడ్యూల్ అయిపోతే ఇంకెప్పుడు తన లవ్ ని వ్యక్తపరిచే అవకాశం రాదేమోనని తనే చెప్పాలనుకుంది. కానీ ఆ రోజు పవన్ కి జ్వరం రావడంతో పవన్ కి అన్ని తనే దగ్గరుండి జ్వరం తగ్గే వరకు సపర్యలు చేశారు. ఆ తర్వాత ప్రపోజల్ చేద్దాం అనుకుంటే వాళ్ళ అమ్మగారు వద్దన్నారట. అయినా సరే ఆ షెడ్యూల్ చివరి రోజున ధైర్యం చేసి ఎయిర్పోర్ట్ లో ప్రపోజల్ చేశారు. పవన్ కూడా అప్పటికే ఆమె ప్రేమలో ఉండడం వలన ఓకే చెప్పాడు. అప్పటి నుండి ఇద్దరు ప్రేమలో ఉండగానే సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఇదో పెద్ద టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యింది. రేణు దేశాయ్ గారు వాళ్ళ అమ్మా నాన్నలకు మాత్రం కూతురు సహజీవనం చేయడం ఇష్టం లేదు, వాళ్ళు అడ్డు చెప్పారట. అందుకు రేణు దేశాయ్ గారు తనది ట్రూ లవ్ అని, పవన్ చాలా మంచివాడని, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని చెప్పి కన్వీనెన్స్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి అప్పటికే అంజలి అనే వైజాగ్ అమ్మాయితో 1997లో పెళ్లి జరిగి విడిపోయారు. ఆమెకి విడాకులు ఇచ్చాకే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి, అలాగైతే అది లీగల్ అవుతుంది. ఇదే విషయం పవన్ రేణు గారికి చెప్పారు. రేణు గారికి పవన్ కళ్యాణ్ నిజాయితీ, మితంగా మాట్లాడే విధానం, స్పందించే గుణం నచ్చాయి. అందుకే అతనితో సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు. నిజానికి రేణు దేశాయ్ గారి మనసులో జీవితాంతం పవన్ తోనే ఉండాలని మనస్ఫూర్తిగా గాఢంగా అనుకున్నారట. అందుకే రేణు దేశాయ్ గారు మరింకే సినిమాలోనూ నటించలేదు. మళ్ళీ 2003లో జానీ సినిమాలోనే నటించారు. 2004లో వీరిద్దరికి అఖీరానందన్ పుట్టాడు. అప్పుడు కూడా పరిశ్రమలో దీని గురించి పెద్ద చర్చలు సమావేశాలు జరిగాయి.
ఆ విషయంలో కూడా రేణు గారు పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి భయము పెట్టుకోలేదు. 2007లో పవన్ కళ్యాణ్ మొదటి భార్య అంజలి రేణు దేశాయ్ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక కొడుకుని కూడా కన్నాడని పవన్ రేణు దేశాయ్లతో పాటు చిరంజీవి కుటుంబం మీద కూడా కేసు వేసింది. ఆ కేసు 5 కోట్లకు రాజీ కుదిరి 2008 ఆగస్టులో విడాకులు మంజూరయ్యాయి. విడాకులు మంజూరయ్యాక ముహూర్తం చూసి 2009 జనవరిలో చిరంజీవి గారి కుటుంబ సమక్షంలో సాంప్రదాయబద్ధంగా రేణు పవన్ ల వివాహం జరిగింది. అయితే ఈ వివాహానికి కేవలం 20-30 మంది బంధువులను మాత్రమే ఆహ్వానించారు. అయితే అప్పుడు జరిగిన ఆ వివాహానికి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్లనే వీరిద్దరికి పెళ్లి చేశారని, అది ఆయన రాజకీయానికి అడ్డుపడుతుందని చాలా మంది చెప్పారు. నిజానికి అది కారణం కానే కాదు. ఇన్నాళ్లకు తన సహజీవనానికి తెరపడి వివాహ జీవితంలోకి అడుగు పెట్టినందుకు ఎంతో సంతోషపడ్డారు రేణు గారు. ఆ తర్వాత వీరికి ఆద్య పుట్టింది. పవన్ ఆ సమయంలో రాజకీయాలలో బిజీగా ఉన్నాడు. ఇంట్లో పెద్దగా టైం స్పెండ్ చేసేవారు కాదు. 2010లో నాగబాబు తీసిన ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో అప్పులు పాలయ్యారు. దానికి పవన్ డబ్బులు ఇచ్చి కొంత అప్పు తీర్చాడు. నిజానికి పవన్ కళ్యాణ్ కి డబ్బు మీద ఇష్టం ఉండదు. సినిమాల మీద వచ్చిన డబ్బే తన ఖర్చులకైనా దాన ధర్మాలకైనా ఖర్చు చేసేవాడు. తనకంటూ సొంతంగా బిజినెస్లు గానీ వేరే మార్గంలో డబ్బులు సంపాదించడం గానీ చేయలేదు. కష్టమొస్తే అన్నదమ్ములకి సహాయం చేయొద్దు అనడం లేదు. ఎంతో కొంత ఉన్న ఆ మాత్రం డబ్బు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఉండాలి కదా అన్నది రేణు దేశాయ్ గారి ఆలోచన. అయితే తనకివ్వడం వల్లనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని నాగబాబు గారు తనకున్న ఒక అపార్ట్మెంట్ అమ్మేసి పవన్ కళ్యాణ్ గారి అప్పు తీర్చేశాడు. అయినా సరే అప్పటి నుంచి వారిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉండేవి. అవి చిరిగి చిరిగి గాలివానలా మారాయి. ముందుగా పవన్ కళ్యాణ్ గారే విడాకులు కోరారు. ఆ మాటలు వినగానే రేణు దేశాయ్ గారి బుర్ర గిర్రును తిరిగిందట. నిజానికి విడాకులు తీసుకోవడానికి అసలు కారణమేంటి అన్నది బయట వ్యక్తులకు ఎవరికీ తెలియదు. పవన్ నుంచి విడాకులు తీసుకుందాం అనే భావన బలంగా నాటుకుపోవడం వలన ఆమె ఒప్పుకోక తప్పలేదు. విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. 2011లో విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్తో సుమారు 8 సంవత్సరాలు సహజీవనం చేస్తూ సమాజం నుంచి కుటుంబం నుంచి తను పడ్డ మనోవేదన ఎంతో తనకే తెలుసు. పోనీ 8 సంవత్సరాల తర్వాత అయినా వివాహ బంధంలోకి అడుగుపెట్టి తను నిర్మించుకున్న కలల సౌధం కేవలం 1.5 సంవత్సరంలోనే కుప్ప కూలిపోతుంది అనుకోలేదు. విడాకుల తర్వాత 1 సంవత్సరం పాటు ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. విడాకులు తీసుకున్న సమయంలో రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ నుంచి భరణం కింద 30 కోట్లు తీసుకున్నారన్న పుకార్లు షికార్లు చేశాయి. ముఖ్యంగా పవన్ అభిమానుల్లో ఈ అపోహ బలంగా నాటుకుపోయింది. కానీ ఆమె ఖుషి, జానీ, గుడుంబ శంకర్, బాలు, అన్నవరం సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసి సంపాదించిన డబ్బు, అలాగే తన తెలివితేటలతో స్వతహాగా మరొకొన్ని బిజినెస్ లో సంపాదించిన డబ్బులు మాత్రమే తెచ్చుకున్నారు. అంతేగాని పవన్ నుంచి మాత్రం 1 రూపాయి కూడా తీసుకోలేదట. ఈ పుకార్లకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె పవన్ కళ్యాణ్ గారితో, మీరు ఒక్కసారి నేను డబ్బులు తీసుకోలేదు ని చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, మీ అభిమానుల్లో ఉన్న అపోహ తొలగిపోతుంది, ఎవరిలో అపోహలు ఉండవు అని రిక్వెస్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం, మన వ్యక్తిగత విషయాలు పబ్లిక్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు, 10 మంది 10 రకాలుగా అంటారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే చెప్తూనే ఉండాలి, దానికి అంతం ఉండదు రేణు అని అన్నారు. అప్పట్లో 30 కోట్లు తీసుకున్నారన్న విషయం మీద జనాలు పనికిరాని మీటింగులు పెట్టి చర్చలు జరిపి ఆమెను బహిరంగంగానే నిందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఆమె విడాకులు తీసుకున్న బాధ కంటే దీనికి ఎక్కువ బాధపడ్డారట. అంతేకాదు, ఆమె మనోవేదన చెప్పుకోవడానికి చిన్న వీడియో తీసి ఫేస్బుక్ లో గానీ యూట్యూబ్ లో గానీ అప్లోడ్ చేస్తే ఆమెను కమెండ్ చేస్తూ వార్నింగ్లు ఇస్తూ కామెంట్స్ పెట్టేవారు కొంతమంది. రేణు దేశాయ్ గారు విడాకుల తర్వాత 2 పిల్లలు తీసుకుని పుణే వెళ్లిపోయారు. 2 పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆమె కష్టపడుతున్నారు. ఇన్ని కష్టాల మధ్య మొక్కవోని ధైర్యంతో ఆమె సాగిస్తున్న పయనం చూసి వాళ్ల నాన్నగారు, ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రేణు అన్నారట. రేణు దేశాయ్ గారి జీవిత పోరాటం గురించి అప్పుడే తెలుసుకున్న వారి నాన్నగారు ఆమెను అర్థం చేసుకున్న సమయంలోనే మరణించారు. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ రేణు గారికి విషయం చెప్పాడు. ఆమె ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా పుణే వెళ్లి పిల్లలతో గడిపి వస్తాడు. అలాగే పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారింట్లో ఉండి పవన్ కళ్యాణ్ గారితో, వాళ్ళ పెదనాన్నగారితో, చరణ్తో, నాగబాబు గారి కుటుంబంతో సరదాగా గడిపి వెళ్తారు. అఖీరా ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఆద్య 5th క్లాస్ చదువుతుంది. తనకి తోడు కావాలని, పెళ్లి చేసుకోమని వాళ్ళ పిన్ని గారు ఎన్నో సార్లు చెప్పినా వినలేదు. పిల్లలు కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమని అనడంతో తను ఐటీ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది. తనకి ఎంగేజ్మెంట్ అయ్యిందని చెప్పగానే కొంతమంది, వదిన నీ ప్రక్కన ఉంటే మా పవనన్నే ఉండాలి, ఇంకెవరైనా ఉంటే చంపేస్తా, ముక్కలకు ముక్కలుగా నరికేస్తా అని కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లకి ఆమె సగం భయపడిపోయారట. ఎంగేజ్మెంట్ అవ్వకముందే పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పారు. ఆయన కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు. కానీ కొంతమంది అభిమానులు కాని అభిమానులని చెప్పుకుని ఆమె స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇప్పుడు ఆమె 2 పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఒక లక్ష్యంతో బ్రతుకుతున్నారు. అలాంటి ఆమెకు తన వ్యక్తిగత విషయంలోకి తొంగి చూడకుండా ఆమె స్వేచ్ఛకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. పవన్
పవన్ కళ్యాణ్తో విడిపోవడం ఆమెకి సరదా కాదు. ఆయనతోనే తన జీవితం ఉండాలని, ఆయనతోనే జీవితాంతం ఉండాలని ఆమె ఎన్నో కలలు కన్నారు. ఆమెకు పవన్ అంటే ఎంత ఇష్టమంటే, తన విడాకుల గురించి ఏ ఒక్క మాట గాని, తన బాధన గాని మీడియాకి చెబితే ప్రత్యర్థులు వాళ్లకు అనుకూలంగా చేసుకుని రాజకీయంగా పవన్ని దెబ్బతీస్తారనే భయంతో ఆమె ప్రెస్ వారికి గాని సోషల్ మీడియాలో గాని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆమె పవన్ కళ్యాణ్తో ఎంత జీవితం, ఎలాంటి జీవితం ఊహించారో ఆమె మాటల్లో ఇప్పటికీ స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పటికీ అర్థం కాని వ్యక్తి పవన్ కళ్యాణ్. తన జీవితంలోకి వచ్చిన రోజే తన విజయం, అపజయం, పోరాటం, ఆటుపోట్లు అన్ని ఆమె జీవితంలోకి వచ్చాయని ఎన్నోసార్లు ఆమె చెప్పారు. రేణుగారు ఖుషి, జానీ, గుడంబశంకర్, బాలు, అన్నవరం సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా చేశారు. ఖుషి సినిమాలో ఏ మేరా జాహా పాటకి, బాలు సినిమాలో హుత్ హుత్ హుజ్ అనే పాటకి ఎడిటింగ్ చేశారు. 2013లో మరాఠీలో శ్రీ ఆద్య ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారి మంగస్టక్ వన్స్ మోర్ అనే సినిమా నిర్మించారు. 2014లో తనే దర్శకురాలుగా నిర్మాతగా మారి ఇస్క్వాలా లవ్ అనే సినిమా తీశారు. ఇందులో అకీరా బాలనటుడిగా చిన్న రోల్ ప్లే చేశాడు. ఎంతో దృఢ నిశ్చయంతో ముందుకు పోతున్న ఆమె జీవితం సాఫీగా, ఆనందంగా, ఆమె స్వేచ్ఛకు ఎటువంటి భంగం కలగకుండా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.